The way Satan portrays God is he has unfair restrictions. దేవుడు అనవసరమైన హద్దులను పెట్టేవాడుగా, దేవుడు అనవసరమైన బౌండరీస్ని పెట్టేవాడుగా, దేవుడు అనవసరమైన కట్టడలను పెట్టేవాడుగా మరి సాతను మనల్ని చూపిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఇదిగో నా స్నేహితులందరూ సినిమా చూస్తున్నారుగా, నేను కూడా చూస్తే ఏమైంది, ఇది మరీ చాదస్తున్నాము, 2022 కూడా ఇంకా సినిమాలు చూడద్దు అంటారండి, బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా అని మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో దేవుడికి నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, దేవుడికి నువ్వు పాపం చేసి సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, దేవుడికి నువ్వు ఈ మార్గంలో వెళ్ళి డబ్బులు సంపాదించడం ఇష్టం లేదు, దేవుడు నువ్వు సరదాగా జోకులు వేయడం దేవుడికి ఇష్టం లేదు, దేవునికి నువ్వు బంగారం వేసుకోవడం ఇష్టం లేదని ఏదో ఒక రీతుల ద్వారా వాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలు వాడు రేస్ చేస్తుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఒక ప్రశ్నగా వాడు మారుస్తాడు. ఇక్కడ దేవుడు ఇదిగో అన్ని పండ్లను, అన్ని చెట్ల పండ్లను మీరు తినవచ్చు కానీ ఈ ఒక్క పండును మాత్రం తినొద్దన్నాడు దేవుడు. కానీ దాన్ని సాతాను గడు ఎలా అంటాడు, ఇదిగో ఇక్కడున్న పండ్లన్నీ, ఇక్కడున్న చెట్ల పండ్లన్నింటిని కూడా దేవుడు తినవద్దని చెప్పినా అని అక్కడ వాడు దాన్ని మార్చి చెప్పినట్టు మనకు అనిపిస్తుంది. దేవుడు ఇదిగో ఈ పని చేయవద్దు నువ్వు అని అంటే సాతాను గడు ఈ పని నువ్వు ఎందుకు చేయకూడదు అని ఒక ప్రశ్నగా మారుస్తాడు. దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను కూడా ఒక ప్రశ్నగా మార్చి మనకు తిరిగి చూపిస్తా ఉంటే మనకి కూడా ఒక ఆ ప్రశ్న మనలో రేజ్ చేస్తాడు, మనం ఎందుకు చేయకూడదు అని. ఈ సందర్భంగా నేను ఒక చెప్పాలని ఆశపడతాను, సమ్టైమ్స్ ఒబేయింగ్ టు గాడ్స్ నోస్ ఆర్ వెల్కమింగ్ గాడ్స్ ఎస్ఎస్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు దేవుని యొక్క నో అనే మాటను, దేవుడు వద్దన్న వాటిని మనము లోబడటం ద్వారా దేవుడు అనేక కార్యాలు మన జీవితంలో చేసే దేవుడే అన్నాడు. ఒకవేళ దేవుడు వద్దన్న పనిని చేస్తే గనక మనము దేవుని యొక్క రాబోతున్న మేలును మనం కోల్పోయే వరంగా ఉంటాం.